రాజద్రోహం సెక్షన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఇది చాలా సంచలనాత్మక నిర్ణయమని, మీడియా విజయమని చెప్పారు. న్యాయమూర్తులు ముగ్గురికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భవిష్యత్తులోనూ బాధింపబడే రాష్ట్ర ప్రజానీకం తరపున శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుతున్నానన్నారు. TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు రఘురామ. ఇది చాలా సంచలనాత్మక నిర్ణయం. మరొక్కసారి ఆ న్యాయమూర్తులు ముగ్గురికి, మన తెలుగు తేజం నూతలపాటి వెంకటరమణ గారికి, జస్టిస్ సూర్యకాంత్ గారికి, జస్టిస్ మేడం హీమా కోహ్లీ గారికి భవిష్యత్తులో కూడా బాధించబడిన స్పెషల్గా మన రాష్ట్ర ప్రజానీకం తరపున, ముఖ్యంగా నా తరపున, నేను ఎంపీగా ఒక అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా శిరస్సు వంచి వారికి నా పాదాభి వందనం చేస్తున్నా. ఈ విషయంలో TV5 నాయుడు గారికి నా అభినందనలు, అలాగే చక్కగా ఆర్గ్యూ చేసిన రేజింగ్ స్టార్ మా ఉమేష్ చంద్ర కూడా నా అభినందనలు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మెజిస్ట్రేట్లు ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం తానా అంటే పోలీసులకు మళ్ళీ వాళ్ళు కూడా తందానా అని ఏం సెక్షన్ పెట్టారు, 409 అంటే 7 ఏళ్ళు పోయినాయి కదా, తోసే. ఇలాగా ఒక తలలు ఊపే పరిస్థితుల్లో మ్యాజిస్ట్రేట్లు ఉంటే మరి ఈ రకంగా ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ని వీళ్ళు ఫాలో కావట్లేదు. మెజిస్ట్రేట్స్ అందరికీ మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించిన బిఆర్ నాయుడు గారికి, అత్యుత్తమ వాదనలు చేసిన ఉమేష్కి గతంలో నేను అభినందనలు తెలిపా. ఈ స్పెసిఫిక్గా ఈ సందర్భంలో మరి నిన్న ఈ తుక్కుతుక్కు సెక్షన్లన్నీ, 15 సంవత్సరాల సెక్షన్లన్నీ కక్ష సాధింపు కోసం పెట్టారన్న సంగతే చంటి పిల్లోడికి కూడా, అప్పుడే మాటలు నేర్చిన పిల్లోడికి కూడా వీళ్ళు చేసింది తంది, ఇది దంగదు అని చెప్పి రేంజ్లో మరి తెలిసే విధంగా ఈ చెత్త చెత్త కేసులు పెడితే సులోచనాదేవి గారికి ఆ మాత్రం తెలియదు అనుకున్నారా సవటలారా? మరి ఆవిడకి చెప్పారు మొన్ననే, ఏ సెక్షన్ పడితే ఆ సెక్షన్ చూసేసి తోసేయండి అనకూడదు మేడం. మొన్న నాయుడు గారి కేసులో వేసిన పిల్లలో ఈ రకంగా ఆర్డర్ వచ్చిందని చెప్పి న్యాయవాదులు చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ గారు స్టడీ చేసి మరి ఎంత ప్రలోభ పెట్టినప్పటికీ ఆ ఇష్యూలో బెయిల్ ఇమీడియట్గా శాంక్షన్ చేయటం, అలాగే బెయిల్ శాంక్షన్ చేయటమే కాకుండా ఒక పూచీకత్తు ఇవ్వటానికి కూడా ఒక వారం రోజులు సమయం ఇవ్వటం అనేది, లేదంటే ఈ గ్యాప్లో ఆ బెయిల్ తెచ్చుకునే గ్యాప్లో మా వాళ్ళు ఏం మా యాదవులు ఏం చేస్తారో తెలీదు. ఎందుకంటే నేను పడున్నాను కాబట్టి చెప్తున్నా. సరే వాళ్ళు ఏం చేయలేదని చెప్తారు, అది వేరే విషయం, అది ఫ్యూచర్లో తేలిపోతుంది అసలు విషయం. బట్ డెఫినెట్గా ఆ న్యాయమూర్తి గారికి కూడా నా వయసు 60 సమీపిస్తుంది. ఆవిడ చాలా చిన్నవాడు అయింటారు మేజిస్ట్రేట్ అంటే, అయినప్పటికీ కూడా వయసులో చిన్నవారు అయినప్పటికీ కూడా సరే చిన్నవారు కాబట్టి నేను వారికి నా శుభాభి వందనాలు తెలియజేస్తూ